హలో ఆల్ హీర్ ఇస్ అవర్ నాన్స్పెలర్ రివ్యూ ఆఫ్ ద లేటెస్ట్ ఓటీటీ రిలీజ్ ద టుమారో వార్ యాక్చువల్లీ ఈ పాండమిక్ వల్ల ఇప్పుడు ఇంటర్నేషనల్ మూవీస్ కూడా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అవ్వాల్సి వస్తుంది అది కూడా హాలీవుడ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్షన్ హీరో అయిన క్రిస్ ప్రాట్ మూవీ ద టుమారో వార్ క్రిస్ ప్రాట్ మేమీ మారల్ ఫ్యాన్స్ అందరికీ తెలిసే ఉంటాడు ఇక తన మూవీ వస్తుందంటే ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో ఉంటాయి అండ్ ట్రైలర్ కట్ కూడా ఎక్స్పెక్టేషన్ చాలా పెంచింది లైక్ వీఆర్ గోయింగ్ టు విట్నెస్ ది హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ అని ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయిన మూవీ ఎలా ఉంది అనేది రివ్యూలో తెలుసుకుందాం అండ్ రివ్యూలోకి వెళ్లే ముందు నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి రిక్వెస్ట్ అనగానే మీకు అర్థమైపోయి ఉంటుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మేము ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నా అవి మీ దాకా రీచ్ అవ్వాలంటే మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే సాధ్యం అవుతుంది సో కింద సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఆ పక్కనున్న గంటసింహలు కూడా కొట్టండి మేము అలా వీడియో పెట్టగానే మీరు ఇలా చూసేయచ్చు ఇంకా స్టోరీ విషయానికి వస్తే ట్రైలర్లో చెప్పినట్టే టూ థౌజండ్ జరుగుతున్న వారిలో సహాయం కోసం ఒక ఆర్మీ టీం థర్టీ ఇయర్స్ బ్యాక్ వచ్చి వాళ్ళని హెల్ప్ అడుగుతుంది దానికి ఆ కంట్రీస్ యాక్సెప్ట్ చేస్తాయి అలా ఆ వార్లో హెల్ప్ చేయడానికి మన డాన్ ఫారెస్టర్ అదే అండి మన క్రిస్ ప్రాట్ వెళ్తాడు సో అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది ఆ వార్ దేని గురించి అసలు ఫ్యూచర్కి ప్రజెంట్కి సంబంధం ఏంటి అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద మూవీ ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే కాన్సెప్ట్ ఇలాంటి యూనిక్ కాన్సెప్ట్ మనం ఒక హాలీవుడ్లోనే చూస్తాం ప్రజెంట్లో ఉన్న వాళ్ళు ఫ్యూచర్కి వెళ్ళి హెల్ప్ చేయడం అనే కాన్సెప్ట్ పెట్టడం వల్ల మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది అండ్ కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్ క్రిస్ ప్లాట్ అండ్ జాక్వెలిన్ వర్ టూ గుడ్ ఎట్ దర్ రోల్స్ ఇంకా డిరెక్షన్ విషయానికి వస్తే మూవీ స్టార్టింగ్లో ఎలాంటి లెంత్ పెట్టకుండా డైరెక్ట్ స్టోరీలోకి వెళ్ళిపోయాడు ఫ్యూచర్ అండ్ ప్రెసెంట్ బ్యాలెన్స్ చేస్తూ అండ్ స్టోరీకి ఎమోషన్ యాడ్ చేయడం వల్ల మూవీ ఇంకా ఇంట్రెస్టింగ్ గా వెళ్తుంది అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ఎమోషనల్ కంటెంట్ యుక్ కాన్సెప్ట్ కి ఎమోషన్ యాడ్ చేయడం వల్ల మనం ఆ క్యారెక్టర్స్ కి బాగా కనెక్ట్ అవుతాం అలాగే ఈ మూవీలో కూడా డాడ్ అండ్ డాటర్ ఎమోషన్ వర్క్ వెరీ వెల్ ఫ్యూచర్ లో డాటర్ కలవడం వాళ్ళు తమ ఫీలింగ్స్ షేర్ చేసుకోవడం ఇలాంటి సీన్స్ ఉండడం వల్ల స్టోరీకి బాగా కనెక్ట్ అవుతాం అండ్ థర్డ్ వన్ ఈస్ యాక్షన్ సీక్వెన్సెస్ వేరే లెవెల్లో ఉన్నాయని కాకుండా మనల్ని సాటిస్ఫై అయితే చేస్తాయి మెయిన్లీ ద ఫస్ట్ అండ్ లాస్ట్ యాక్షన్ సీక్వెన్స్ ఈజ్ వెరీ గుడ్ అండ్ ద ఫోర్త్ వన్ ఈస్ పీజిఎం దిస్ ఈస్ ద మేజర్ ప్లస్ పాయింట్ ఆఫ్ ద మూవీ పీజే మెలివేట్ చేయడం కాకుండా లీచి అవతల పడేసింది హై వాల్యూమ్ పెట్టుకొని చూడండి పక్కా యుల్ గెట్ కూస్బంబ్స్ అండ్ ద ఫిఫ్త్ వన్ ఈస్ సిజీ అండ్ విజువల్స్ ఆర్ స్టర్నింగ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ద ఫిలిం ఫస్ట్ మొత్తం చాలా రష్గా ఎక్కడ లాగ లేకుండా వెళ్తుంది ఇక నెగెటివ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ ఏదైతే యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తామో అది మిస్ అయింది ఫస్ట్ హాఫ్ ఒక రష్ లాగా వెళ్ళిన మూవీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి టోటల్ గా చేంజ్ అయింది సెకండ్ హాఫ్ అంతా ఎమోషన్ అండ్ రీసెర్చ్ మీదే కాన్సన్ట్రేట్ చేయడం వల్ల మనం డైవర్ట్ అయిపోతాం అండ్ ఏలియన్ డిజైన్ కూడా ఏం న్యూ గా అనిపించదు ఎడ్జ్ ఆఫ్ టుమారో అండ్ ఏలియన్ మూవీస్ లో వాటికి జస్ట్ పెయింట్ వేశారు అంతే అండ్ కాన్సన్ట్రేటెడ్ ఓన్లీ ఆన్ డాడ్ అండ్ డాటర్ క్యారెక్టర్స్ అంతే మిగతా క్యారెక్టర్స్కి ఎక్కువ స్కోప్ ఉండదు ట్రైలర్ చూసే మీరు ఎక్స్పెక్ట్ చేసిన యాక్షన్ ఫస్ట్ ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్లోనే కంప్లీట్ అవుతుంది సో రెస్ట్ ఆఫ్ ద మూవీ ఈస్ డ్రామా అండ్ ఆ రీసెర్చ్ పార్ట్ కూడా అంత ఇంట్రెస్టింగ్ గా లేదు సో ద ఫైనల్ ఇస్ ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వన్ టైం వాచబుల్ సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ అంటే యాక్షన్ తక్కువ ఉన్నా కూడా ఇట్స్ యాక్షన్ థ్రిల్లర్ అనే చెప్పాలి ఈ రివ్యూ ఇంక ఇందేనండి మిగమా రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ కమెంట్ కొన్ని నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కూడా మీరు కామెంట్ చేయండి మేము ప్రతి కామెంట్ చదువుతాం అండ్ నెక్స్ట్ వీడియోకి అది రిపీట్ అవ్వకుండా చూసుకుంటాం అండ్ ఈ మూవీకి ఎర్లీ మార్నింగ్ రివ్యూ వచ్చేస్తుందని చెప్పాం వచ్చేసింది సో ఇలానే మీరు కోరుకున్న మూవీ రివ్యూస్ ఇన్ టైంలో రావాలంటే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆ గంట సింహల్ని కూడా కొడితే బిగ్ బుడుంగు నోటిఫికేషన్ బిల్ కూడా వచ్చేస్తుంది సో అంతేనండి అన్నట్టు చెప్పడం మర్చిపోయినండోయి ఈవినింగ్ హసీన్ దిల్ రూబా రివ్యూ కూడా వచ్చేస్తుంది సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆ వీడియో కూడా రాగానే చూసి ఆ మూవీ కూడా చూసేయండి థ్యాంక్ యూ అండి మీ ప్రేమాభిమానాలు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను